కబిటెన్ల బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. దుబాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన దాడి జరిగింది. గటని రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపైన బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. अरे बैठो बैठो जल्दी बैठो. దుబాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన దాడి జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన కత్తితో దాడి చేసినట్టుగా సమాచారం అందుతోంది. సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ టైంలోనే రాజు అనే వ్యక్తి అతనిపైన దాడి చేసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందిస్తారు. రామకృష్ణ, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ రోజు బిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రచారం ముగించుకొని అంజయ్య అలియాస్ మార్క్ అనేటువంటి ఒక పాస్టర్ గారి తల్లి ఈ మధ్య కాలంలో చనిపోయింది. వాళ్ళని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటం రాజు అనేటువంటి వ్యక్తి ఎంపీ గారు మీరు నన్ను ఆదుకోవాలని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డట్టు కాళ్ళు మొక్కి లేచి వెంటనే కత్తితో పొట్టలో పొడవడం జరిగింది. రెండో పోటు పొడిచేలోపే వ్యక్తిగత సిబ్బంది తనని లాగేశారు అక్కడి నుంచి వెళ్ళి ఎంపీ గారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే అసలు ఈ రాజు అనే వ్యక్తి ఎవరు, ఈ రకంగా ఎందుకు చేశారు, ప్రజెంట్ రాజు ఎక్కడున్నాడు? ఈ రాజు అనేటువంటి వ్యక్తి అక్కడ అదే గ్రామస్తుడు అని చెప్పి అక్కడి నుండి తనని పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అతనిపై దాడి చేయడం జరిగింది. తనని విచక్షణ రహితంగా కొడుతున్న నేపథ్యంలో చనిపోతారని చెప్పి అక్కడున్న పోలీసులు చేరుకొని అతని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ క్లూస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజు చేతిలో ఉన్నటువంటి కత్తిని కూడా ఎక్కడో అక్కడ గొడవలో పడిపోయింది. ఆ కత్తి ఎక్కడుందని చెప్పి ఎందుకు దాడి చేశాడు, దానికి గల కారణాలు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఏదైనా ఉందా లేదా అనే విషయంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సంధ్య, అయితే కత్తి దాడిలో గాయాల పాలైన కొత్త ప్రభాకర్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? కత్తి బాగా లోపలికి అయితే డేంజరస్ స్థాయికి అయితే పుచ్చుకోలేదని చెప్పి కూడా ప్రాథమికంగా తన వ్యక్తిగత సిబ్బంది చెప్పడం జరిగింది. కాకపోతే మేజర్ గా కొంత పొట్టలోకి దూసుకెళ్లిన నేపథ్యంలో మళ్లీ పొడిచే క్రమంలోనే ఆ వ్యక్తిని అడ్డుకున్నామని చెప్పి ఎంపీ గారిని హుటాహుటిన అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. వైద్యులు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అసలు ఏం జరిగింది, ఎంతవరకు ఉంది, గాయం ఎంత లోతుగా అయింది, ఎలాంటి ప్రమాదం ఉందా లేదా అనేది తెలియాల్సింది. అయితే రాజు ఈ కత్తి తీసుకుని వచ్చారు, అయితే ఆయన పైన దాడి కూడా చేసినటువంటి ఈ టైంలో ఏం చెప్తున్నారు అసలు కార్యకర్తలు, రాజు కత్తిని తీసుకురావడం అంటే దీన్ని ఎలా చూడాలి, అంటే సెక్యూరిటీ వైఫల్యంగా చూడాలా లేదా ఎలా చూడాలి? సెక్యూరిటీ వైఫల్యంగా చూడలేము సంధ్య. స్థానిక నేత, ప్రజల్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి, అందరూ వచ్చి రెగ్యులర్ గా ఉదయం సాయంత్రం లేట్ అవర్స్ లో కూడా కలుస్తూ ఉంటారు. అందరూ అన్న అన్న అని మాట్లాడేటువంటి తనున్న నేపథ్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు చూడండి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయినా దాదాపుగా అందరూ కూడా వితౌట్ సెక్యూరిటీయే తిరుగుతూ ఉంటారు. ఆ క్రమంలోనే అతను వచ్చి తనల్ని ఆదుకోవాలని చెప్పి కాళ్ళు మొక్కి వెంటనే లేచి కత్తితో పొట్టల పొడవడం అనేది ఒక్కసారి అందరిని దిగ్భ్రాంతి గురి చేసింది. అతను ఇలాంటి ఘటనలు ఈ జిల్లాలో గతంలో జరిగినాయి లేవు, అలాంటి జరుగుతాయని కూడా ఎవరు ఊహించలేదు సంధ్య. అయితే రామకృష్ణ, ఈ రాజు అనే వ్యక్తి అంటే పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారేనా? ఇతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు. కాకపోతే అతను ఇంతకుముందు ఏదో పార్టీలో తిరిగాడని చెప్పి కూడా కొంత వేరేదో ప్రొఫెషన్ లో ఉండి తను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడని చెప్పి అంటున్నారు. ఎంపీ గారిపైనే ప్రత్యేకంగా ఎందుకు దాడి చేశాడు, దీని వెనక ఎవరున్నారు అనేది వివరాలు పూర్తి తెలియాల్సి ఉంది. పోలీసు అయితే
పాటలో క్లూస్ తీస్తున్నారు. తన మొబైల్ ని కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. అసలు ఎవరు ప్రేరేపించారా లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని కూడా పోలీసులు తెలియజేయాల్సి ఉంది. తను అయితే పోలీసుల అదుపులో రాజు ఉన్నాడా అంటే వెంటనే ఒక్కసారి పొడిచిన వెంటనే పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు అలర్ట్ అయ్యి రాజుని బంధించినట్టుగా కూడా తెలుస్తోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పోలీసుల అదుపులోనే రాజు ఉన్నాడా? పోలీసుల అదుపులోనే రాజు ఉన్నాడు. కార్యకర్తలు వెంటనే అక్కడ ఎంపీ గారికి పొడవగానే ఆ వైట్ షర్ట్ లోంచి బ్లడ్ ఇట్లా బయటకు వస్తున్న క్రమంలోనే వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ లాగేశారు అతన్ని పక్కకి. ఎంపీ గారి పైన అటాక్ జరిగిందని చెప్పి డోర్ తీసేసి ఆయన అందులో కూర్చోబెట్టిన నేపథ్యంలో ఎంపీ గారిని పొడి చేశాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఆ కార్యకర్తలందరూ నెట్టేసేసి రాజును అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డాడు అనే విషయాలు తెలియాల్సి ఉంటుంది. ఓకే రైట్ రామకృష్ణ.